తిరేవళ మండలం గూడూరు గ్రామ సర్పంచ్ నూకపంగు విక్టోరియా శ్రీనివాస్ గారితో ముఖాముఖి. నమస్కారం మేడం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మీ గ్రామంలో చిత్తని ఏ విధంగా సంరక్షిస్తున్నారు? మా గ్రామం స్వచ్ఛతంగా ఉండాలని మేము ప్రజలు అందరూ ముఖ్యమంత్రి గారి సహకారం పెట్టి మీ గ్రామంలో వీధి లైట్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మా గ్రామం ఇదివరకు 33 వాట్స్ లైట్లు ఉండేవి, చిన్న చిన్న బల్బులు ఉండేవి. మేము మాకు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఒక 8 లక్షలు మడుతుంది. 8 లక్షల రూపాయల వ్యయం చేసి 125 లైట్లని 50 వాట్స్ లైట్ అని ఏర్పాటు చేసినాం. తర్వాత మళ్ళీ స్టీఫన్ గారు అని ఎమ్మెల్సీ గారి ద్వారా ఐమాక్స్ లైట్లు ఒక 5 లాక్స్కి 3 కోట్ల పెద్ద లైట్లు ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మాకు ఇదివరకు స్కూల్ ఉండేది, యూపీఎస్ స్కూల్ ఉండేది, ఆ స్కూల్కి కారు గొడవ లేకపోయి ఉండే. ఒకసారిగా సర్పంచ్ సహకారంతో వార్డు మెంబర్స్ అన్ని తీర్మానం చేసి దానికి ఒక 4 లక్షల రూపాయలు ఎక్స్టెన్షన్ వ్యయం చేసి 66 మీటర్లు సీసీ పారిగూడ నిర్మాణం జరిగింది. పారిగూడ కూడా గేట్ పెట్టినాం, దానికి రంగు కలర్స్ కూడా వేసి ఇప్పుడు స్కూల్కి ఒక అందంగా చేసినాం. దాంట్లో మట్టి కూడా మనం కోపించినాం. ఆ స్కూల్లో కూడా ఇదివరకు మొక్కలు పెట్టినాం, కానీ మట్టి పెట్టడం వల్ల కొన్ని పోయినాయి. ఈ మధ్య కాలంలో ఇంకా మట్టి పోసి స్కూల్ని మంచి డెవలప్ చేసి దాంట్లో ఒక 500 మొక్కలు, ఒక మొక్క 100 రూపాయలు లెక్క షో మొక్కలు ఉంది. ఆ మొక్కలు పెట్టి ఆ స్కూల్లో కూడా ఒక పార్కు లాగా తయారు చేసడానికి మా టీం సిద్ధంగా ఉన్నాం. దీని ఇంకా ముందు ముందు కూడా గ్రామానికి 24 అవర్స్ ఒక 4-5 గంటలు తప్ప 18-20 గంటలు గ్రామానికి సేవ చేస్తానికి మా టీం ముందు ఉంటున్నది. వెళ్ళ గ్రామానికి అభివృద్ధి చేస్తానికి మేము ముందు ఉంటున్నాం. మేము ప్రజలకు సహకరిస్తాం. తన లోన్లు కానీ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇప్పించడానికి ముందర ఉంటాం. విద్యార్థులకు కానీ తర్వాత యువకులు ఉన్నారు వాళ్ళకి మననే డిఆర్డిఏ లోన్ల కడిపోయి మాట్లాడినా ఒక 10 మందికి లోన్ పెట్టడానికి మనం సహకరిస్తాం. భవిష్యత్తులో కూడా మనం ఫలాని సర్పంచ్ చేసిన పనులు కూడా మంచిగా ఉన్నాయని జనాలు ఇప్పుడు కొంచెం 50% మనం మెచ్చుకుంటూ సర్పంచ్ గారు సర్పంచ్ గారు మెచ్చుకుంటున్నాం మమ్మల్ని. ఇంకా పుడుల్లో సీసీ రోడ్లు ఇంకొక 20 లక్షలకు ఉన్నాయి, అవి కూడా వేపించి మట్టి రోడ్లు లేకుండా చూస్తానికి ఉప సర్పంచ్ గారిని కానీ ఉత్సాహకరం చేస్తాము. తర్వాత మీ గ్రామ ప్రజలకు ఏ విధమైన అవగాహన కల్పించారు? దాంతోపాటు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మా వారిలో 6 గురికి కరోనా వ్యాధి వచ్చింది. 4 సార్లు చూడక ఐక్లోరింగ్ పిచికారు చేసినాం డాక్టర్తో, సిబ్బందితో కూడా 4-5 సార్లు చేసినాం. ఒక 3 గురికి మాత్రం స్వచ్ఛందంగా మా సొంత డబ్బులతో వాళ్ళు 14 రోజులు కూరగాయలు పాలు పండ్లు వాళ్ళకి ఏం కావాలంటే ఇచ్చేసినాం. వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి సహకారం తీసుకోవాలి మేము సహకారం చేసినాం. ఉప సర్పంచ్ గారు మేము దగ్గర ఉండి అన్ని పనులు చేసినాం. ఇంకా కరోనా వ్యాధి సమయంలో మాస్కులు పంపిణీ కానీ కూరగాయలు పంపిణీ ఎటువంటి మీరు పంపిణీ చేశారా? మాస్కులు పంచినాం, మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేసినాం, ఎగ్లు బిఎల్ఆర్ ఆధ్వర్యంలో గుడ్ల పంపిణీ, డజన్ గుడ్ల పంపిణీ అన్నీ తయారు చేసుకుంటున్నాం. మీ గ్రామంలో మిషన్ భగీరథ మంచినీటి సప్లై ఏ విధంగా ఉంది? ఇంకా మిషన్ భగీరథ పనులు ఏమైనా ఆగిపోయాయా? ఇంటింటికి నల్ల ఇచ్చారా? ఇంటింటికి మళ్ళీ ఇచ్చినారు, వాటర్ అయితే రావట్లేదు. అది ఒక 10 రోజుల వాటర్ క్లీనింగ్ చేస్తారు. ఈరోజు డీ గారు వచ్చి చూసిపోయినారు, 2 ట్యాంకులు సప్లై అయిపోయినాయి, సప్లై కూడా ఇచ్చినారు. వాటర్ ఒక 10 రోజుల ఇంటింటికి ఇస్తానికి మేము కూడా సహకారం చేస్తామని చెప్పి డీ గారు మాకు వాగ్దానం చేసి ఒక 10 రోజుల ఇంటింటి ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తానికి 100% పని వర్క్ అయిపోయింది మిషన్ మా ఊళ్ళో. సార్ ఇంకా ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి వనం ఏదైతే ఉందో వాటికి భూమిని కేటాయించారా? ఒకవేళ భూమిని కేటాయించినట్లయితే ఆ పనులు ఎంతవరకు మొదలయ్యారు? మాకు ప్రకృతి వనం ప్లేస్ నుంచారు సర్వే నెంబర్ 88లో, అది ఫారెస్ట్ భూమి. వారంకితో మాత్రం సంతకాలు పెట్టి అప్లికేషన్ పెట్టినాం, నిన్న కూడా వచ్చారు, వచ్చి 2-3 రోజులకు క్లియరెన్స్ ఇస్తారు. ఇచ్చినాక కూడా పల్లె ప్రకృతి వనం మండలంలో మొదటి స్థానంలో నిలబడతామని. ఓకే సార్, ఇంకా మురికి కాలం విషయంలో కానీ పారిశుద్ధ్యం విషయంలో కానీ మీ గ్రామంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఆ చర్యలు ఏ విధంగా చేపడుతున్నారో చెప్పండి.
మా గ్రామంలో మురికి కాలువలు వారానికి ఒకసారి కాలువ తెప్పిస్తున్నాం. ఇదివరకు 5-6 నెలల కాలనీలకు ఒకసారి తీసేది. మల్టీపర్పస్ వర్కర్లని వాళ్ళకి 8,500 జీతాలు ఇచ్చుకుంటూ ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు పని చేపించుకుంటూ వాళ్ళ దగ్గర ఉండి పని చేపిస్తున్నాం. మురికి కాలువలు మంచిగా తీస్తున్నారు. సిబ్బంది కూడా మాకు సహకారం చేస్తున్నారు. వాళ్ళకి మండలం 46 గ్రామ పంచాయతీలలో కూడా వాళ్ళకి ఏ విధంగా మన శానిటైజర్లు కూడా ఇప్పించిన వాళ్ళకి తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం. మంచిగానే పనిచేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మీ గ్రామంలో డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటిక విషయంలో పనులు ఎంతవరకు వచ్చాయి? అవి ఏ స్థాయిలో ఉన్నాయి చెప్పగలరు? డంపింగ్ యార్డ్ లేదు, ప్రయత్నించలేదు. శ్మశాన వాటిక మాత్రం దానికి ప్రారంభోత్సవం దగ్గరలో ఉన్నాం. దానికి శిలాపలకం కూడా ఆర్డర్ ఇచ్చినాం. వారం 10 రోజుల్లో దాన్ని శ్మశాన వాటికి నిరాకరణ చేస్తాం. దానికి ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించి మొదలు పెడతాం. వారం 10 రోజుల్లో అర్పిస్తాం. ఓకే సార్. ఇంకా మీ గ్రామంలో ఈ సంవత్సరం మీరు వచ్చిన తర్వాత ఎన్ని సీసీ రోడ్లు వేశారు? ఆ సీసీ రోడ్లకు గవర్నమెంట్ 8 లక్షల నిధులు కేటాయించారు. మేము వచ్చినాక 8 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు కేటాయించినాం. 4 లక్షల రూపాయలు రోడ్లు వేసినాం. ఒక ప్రపోజల్ 4 లక్షల రూపాయలు సీసీ రోడ్ వేస్తానికి రేపు ఇల్లు వేయగలుగుతున్నాం. తర్వాత 800 మీటర్లు సీసీ డ్రైనేజ్ కట్టినాం. 1000 మీటర్లు మరమ్మ పోపించినాం. మేము వచ్చినాక ఒక 20-25 లక్షలు పూర్తి చేసినాం. ఉపసర్పంచ్ సహకారంతో, వార్డ్ మెంబర్ల సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తాను. ముందుంటుంది గ్రామంలో మురికి కాలంలో 8 మీటర్ల పొడుగు తీశారు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఏమైనా నిర్మించారా? మేము కొత్తగా 800 మీటర్లు తీసినాం సార్. డ్రైనేజ్ కట్టి వాటి సైడంపట్టి మట్టి కోసినాం. 500 మీటర్లు ఉంది, అది కూడా పూర్తి చేస్తాం. అంటే వారానికి ఒకసారి డ్రైనేజ్ కూడిక తీపిస్తున్నాం. దాన్ని తీసి మళ్ళీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో ఎత్తి బయట పోపిస్తున్నాం. ట్రాక్టర్ కూడా కొని ట్యాంకరు ట్రాక్టరు మొత్తం తీసుకొని మంచిగా సొంత నిధులతో గ్రామ పంచాయతీ నిలుచుకుని మంచిగా సిబ్బందితో మంచిగా చేపిస్తున్నాం సార్. ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. మా సర్పంచ్ గారు మంచి సంకల్పంతో తీసుకొని దాని ముందుండి మన కార్యదర్శి సహకారంతో ఉప సర్పంచ్ సహకారంతో ఉన్న సిబ్బందితో మంచిగా మొక్కలు నాటించి డ్రైనేజ్ అయిపోయింది. మొత్తం ప్రతి పనిని ముందుండి మంచిగా నడిపిస్తున్నారు సార్. ఇంకా మీ గ్రామంలో ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారం అందించాలని మీరు ప్రయత్నిస్తున్నారు? చాలా వరకు సర్పంచ్ గారు అభివృద్ధి గ్రామ పంచాయతీ నడిపించు. ఇంకేమన్నా ప్రజలు ముందుండి కావాలంటే ఏ పనైనా చేస్తానికి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ గారు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి మేము ముందు ఉండి ఏ సమస్యనైనా తీర్చడానికి ముందుండి నడుద్దామని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.